ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతూ ఉండటంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు చేసేది లేక రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు ప్రభుత్వం ఎంత చెప్పినా రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు పేరుతో కోత పెడుతున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతుల కష్టాలపై ఎన్టీవీ స్పెషల్ రిపోర్ట్ నిజామాబాద్ జిల్లాలో ధాన్యం రైతులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ధాన్యం కొనుగోలు ఆలస్యం అవుతుండడంతో రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారు రైతులు అసలే అకాల వర్షాలు ఈదురు గారుల భయం వెంటాడుతోందని త్వరగా కొనుగోళ్లు జరిగితే ఊపిరి పీల్చుకుంటామని చెబుతున్నారు వర్షంలో ధాన్యం తడిస్తాయి ఇప్పటిదాకా పడ్డ కష్టం నీటి పాలవుతుందని ఆవేదన చెందుతున్నారు ఇరవై ఇరవై ఐదు రోజులైంది ఒక ఏడు లారీలే వచ్చినాయి లారీలు వచ్చినాయి ఏడే వచ్చినాయి అయితే దాంట్లో మళ్ళీ లారీలు వస్తలేవు ప్లస్ అట్లా ఎండిపోతున్నాయి మళ్ళీ అక్కడ పోయినాక బార్ద పోయినాక ఇంత అంత ఇప్పుడు ఆఫీసర్ వచ్చిండు ఇందాకనే మాట్లాడిండు మాకు అదే ప్రాబ్లమ్ తోటి మేము రోడ్ తప్ప కానీ లేకపోతే మాకు వేరే ఉద్దేశం ఏమి లేదా పోయినాయి ఐదు లారీలు పోయినాయి ఐదు లారీల మా అన్ని మొత్తము అక్కడ పెండింగ్ అని చెప్పేసి తరుగు తాళున్నదని చెప్పేసి మొత్తము మూడు నాలుగు కిలోలు సంచి ఏంబట్ట తీసుకుంటూ వారం రోజుల నుంచి మాకు ఇప్పటిదాకా లారీలే లే రాలేవు మొత్తం ఆపేశారు ఇంత తరుగు అయితే ఇస్తేనే మేము దించుకుంటాము లేకుంటే మాకు వద్దు అని చెప్పేసి పంపిస్తాం నాలుగు రైస్ మిల్లు తిరిగిన తర్వాత ఇప్పుడు నిన్న అన్లోడ్ అయిందని చెప్తున్నారు ఈ వారం రోజుల నుంచి మళ్ళీ ఒక్క లారీ లేదు ఒక గన్ని సప్లైకి తగ్గట్లు తగినన్ని లారీలు కొనుగోలు కేంద్రాల దగ్గరకు రాకపోవడం గోని సంచుల కొరత కారణంగా కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి మరోవైపు తరుగు పేరుతో రైస్ మిల్లర్లు నిండా ముంచుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులకు నష్టం చేస్తే ఊరుకు నిదిలేదని ప్రభుత్వం హెచ్చరిస్తున్నా వారు పద్ధతి మార్చుకోవడం లేదంటున్నారు మాక్లూరు మండలం మానిక్ బాండార్ వద్ద ఎన్డీసీసీ బ్యాంక్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు పెద్ద ఎత్తున రైతులు వస్తూ ఉండడంతో విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని రైతులకు నచ్చజెప్పి ఇంటికి పంపించే ప్రయత్నం చేశారు అయినా రైతులు వినకపోవడంతో జిల్లా సహకార అధికారి సింహాచలం స్పాట్ కు చేరుకుని రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఖచ్చితంగా ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు కొన్ని చోట్ల ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని లోపాలు సవరించుకుంటామని చెప్పారు రైతుల ధాన్యం రైస్ మిల్ కు వచ్చిన ఇరవై నాలుగు గంటల లోపు లోడింగ్ చేయకపోతే సంబంధిత రైస్ ను సీజ్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు రైస్ మీద ఎన్ఫోర్స్మెంట్ చేసి ఇరవై నాలుగు గంటల లోపల ట్రక్కులు దించుకునేటటువంటి బాధ్యత డిపార్ట్మెంట్ తీసుకుంటుంది గౌరవ జిల్లా కలెక్టర్ గారు కూడా మాకు పూర్తి స్థాయిలో సూచనలు చేయడం జరిగింది ప్రతి లోడ్ కూడా ఇరవై నాలుగు గంటల్లో రైస్ మిల్లో అన్లోడ్ కావాల్సిందే మళ్ళీ అది కొనుగోలు కేంద్రాలకు వెళ్లాల్సిందే అనేటటువంటి సూచన చేయడం జరిగింది అదే సందర్భంలో అవసరమైనటువంటి ట్రాన్స్పోర్టేషన్ను మెరుగుపరచమని చెప్పారు అలానే గన్నీలు కానీ లేకపోతే ఇతరత్రా ఏదైనా సదుపాయాలు కొనుగోలు కేంద్రంలో కావాలంటే రైతులందరికీ అందజేయమని చెప్పడం జరిగింది ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎనిమిది వందల ఎనభై ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు నిజామాబాద్ జిల్లాలో ఐదు వందల యాభై కేంద్రాలను ఏర్పాటు చేయగా కామారెడ్డి జిల్లాలో మూడు వందల ముప్పై కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు ఉమ్మడి జిల్లాలో తొమ్మిది లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ అవుతుందని అంచనా వేశారు అయితే ఇంకా ఎక్కువే వచ్చే పరిస్థితి ఉంది ఈసారి వర్షాలు బాగా పడి దిగుబడి ఎక్కువగా వచ్చింది ఈదురుగాలు అకాల వర్షాల తరణంలో ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాల్సిన పరిస్థితి నెలకొంది